మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. నమస్కారం. సంశయ నివృత్తి కార్యక్రమానికి స్వాగతం. మనం నిత్యం ఎన్నో సందేహాలతో సతమతం అవుతుంటాం. సో మనకు వచ్చే సందేహాలన్నీ నివృత్తి చేయడానికి మనతో పట్టున్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామి గారు. ఆయన అడిగి మన సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. గురుగారు, భూత ప్రేత పిశాచాలు తిరిగే సమయాలు ఏవే ఉంటాయి? అవునమ్మా, ఇక్కడ భూత ప్రేత పిశాచాలు సంచరించడానికి కొన్ని సమయాలు బ్రహ్మదేవుడు ప్రసాదించాడు. ఇక రాక్షసులు కావచ్చు, భూతాలు కావచ్చు, ప్రేతాలు కావచ్చు, పిశాచాలు కావచ్చు, ఇవన్నీ కూడా సంచరించేటువంటి సమయం ప్రధానంగా మనం తెలుసుకోవాలి. సంధికాలములలో ఈ యొక్క భూత ప్రేత పిశాచాలు సంచరిస్తాయి. అసలు సంధికాలములు అంటే ఏమిటో మనం ప్రధానంగా తెలుసుకోవాలి. సంధికాలము అంటే తెల్లవారుజామున 4, ఉదయం 6, మధ్యాహ్నం 12, సాయంత్రం 6, రాత్రి 9, అర్ధరాత్రి 12. తెల్లవారుజామున 4 ఒక సంధికాలం, తొలి సంధి అది. అర్ధరాత్రికి తెల్లవారుజాముకి మధ్యలో ఉండేటువంటి సమయం అది. తెల్లవారుజాముకు ఉదయానికి మధ్యలో ఉండే సమయం 6 గంటలు, ఉదయానికి మధ్యాహ్నానికి మధ్యలో ఉండేది 12, సాయంత్రానికి రాత్రికి మధ్యలో ఉండేటువంటిది 6, రాత్రికి అర్ధరాత్రికి మధ్యలోది 9, అర్ధరాత్రికి తర్వాత అలాగే మరి బ్రహ్మముహూర్తానికి మధ్యలోది 12. ఇవి షట్ సంధికాలములు అని పిలుస్తారు. ఈ సంధికాలం అనేటువంటిది మనకి ఎక్కడి ఎన్ని ఏ సమయం నుంచి ప్రారంభమవుతుందంటే 5:30 నుండి 6:30 వరకు, అదేవిధంగా 3:30 నుండి 4:30 వరకు తెల్లవారుజామున, సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు, రాత్రి 8:30 నుండి 9:30 వరకు, అర్ధరాత్రి 11:30 నుండి 12:30 వరకు. ఇవి సంధికాలాలు అన్నమాట. ఈ సమయాలలో ఈ యొక్క భూత ప్రేత పిశాచాలు అనేటువంటివి స్వతంత్రంగా విహరిస్తాయి. ఆ సమయంలో భగవంతుడు కూడా వాటి యొక్క సంచారానికి అడ్డు పెట్టడం, ఎందుకంటే భగవంతుడు అవి సంచరించడానికి ఇచ్చినటువంటి సమయం గనక. అందుచేతనే షట్ సంధికాలములలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో సంధ్యాదీపం చేసుకోవాలి, సంధ్యావందనం చేసుకోవాలి, ఇష్టదేవతా ప్రార్థన చేసుకోవాలి, అదేవిధంగా ప్రయాణాలు చేయకూడదు. ఈ సమయాలు బహు జాగ్రత్తగా చూసుకొని ఈ సంధికాలాలు విడిచిపెట్టుకొని మనం సంచరించాలి. ఇది ప్రతినిత్యము వచ్చేటువంటి సంధి. అదేవిధంగా వార సంధి, సోమవారానికి మంగళవారానికి మధ్యలో వచ్చేటువంటి సమయం, మంగళవారానికి బుధవారానికి మధ్య సమయం, దీన్ని వారసంధి అంటారు. తిథికి తిథికి మధ్యలో ఉండే సమయం తిథి సంధి. అదేవిధంగా పక్ష సంధి, శుక్లపక్షానికి కృష్ణపక్షానికి వచ్చేటువంటి సంధి, కృష్ణపక్షానికి శుక్లపక్షానికి వచ్చేటువంటి మధ్యలో ఉండే సంధికాలం. అదేవిధంగా మాస సంధి, మాసానికి మాసానికి వచ్చేటువంటి మధ్యలో ఉండే సమయం. అదేవిధంగా మనకు ఋతు సంధి, ఋతువుకు ఋతువుకు మధ్యలో ఉండేటువంటి సమయం, ఈ ఋతువు వెళ్ళిపోయి ఆ ఋతువు వస్తుందన్నమాట ఆ సమయం. అదేవిధంగా ఆయన సంధి, ఉత్తరాయణం వెళ్ళిపోయి దక్షిణాయనం వస్తుంది, అది ఒక సంధికాలం. దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వస్తుంది, అదొక సంధికాలం. ఇక తర్వాత అదేవిధంగా సంవత్సర సంధి, ఒక సంవత్సరం వెళ్ళిపోయి ఇంకో సంవత్సరం వస్తుంది, అదొక సంధికాలం. ఇవన్నీ కూడా సంధికాలాలు అన్నమాట. ఈ యొక్క సంధికాలాలలో భూత ప్రేత పిశాచాలు స్వతంత్రంగా తిరుగుతాయి. వాటి ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది, అధికమైనటువంటి రీతిలో వాటి యొక్క శక్తి కూడా ఉంటుంది. అంచేతనే ఆ సమయంలో వాటి యొక్క ప్రభావం మన మీద ఉండకుండా ఉండడం కోసము మనము భగవద్ ఆరాధన అనేటువంటిది ప్రధానంగా చేసుకోవాలి. ఆ విధంగా చేయనటువంటి వారి మీదే వీటి యొక్క ప్రభావం అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా కొన్ని నక్షత్రాల జోలికి, కొన్ని రాశుల జోలికి, తర్వాత అదేవిధంగా కొన్ని జాతకుల జోలికి ఈ భూత ప్రేత పిశాచాలు అనేటువంటివి చేరకుండా భయపడి పారిపోతూ ఉంటాయన్నమాట. అని చెప్పి ఇవి ప్రధానమైన సమయాలుగా మనం చెప్పుకుంటాం.
చూసారు కదా భూత ప్రేత పిశాచాలు ఏ ఏ టైంలో తిరుగుతాయి అనేది గురువు గారి నుంచి మనం తెలుసుకున్నాం. నమస్కారం. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazhpuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.